మన ప్రియతమ నాయకులు, ముఖ్యమంత్రి గారు, మరి అదేవిధంగా భట్టి విక్రమార్క గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ప్రత్యేకంగా ఇక్కడ జిల్లా నుంచి ఇన్ఛార్జ్ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారు, వేమ నరేందర్ రెడ్డి గారు మరియు సురేఖక్క గారు, సీతక్క గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇవాళ ఇంత పెద్ద వర్షం కురిసింది అంటే వరంగల్ జిల్లా మీద కనివిని ఎరగని రీతిలో జిల్లాని, వరంగల్ ఉమ్మడి జిల్లాని మనము కొత్త జిల్లాగా చూడబోతున్నామని చెప్పి గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిన్న ఏదైతే వరాల జల్లు కురిపించిందో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మరి అందరం వరంగల్ జిల్లా పక్షాన ఒకసారి రేవంత్ అన్న అంటే జిందాబాద్ అనాలే. మరి ఇంతకంటే పెద్ద రుణం ఏం తీసుకోగలుగుతాం మనము? రేవంత్ అన్న గట్టిగా వినబడతలే, రేవంత్ అన్న. మీకు ఈ జిల్లాకి ఇచ్చిన వరాల గురించి కొన్ని నిజాలు చెప్తా, ఒకటే నిమిషంలో అన్న. ఉదయం 9 గంటలకు సెక్రటరీ తీయక ముందుకే ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీనివాసరెడ్డి గారు, వేమ నరేందర్ రెడ్డి గారు, మన జిల్లా మంత్రులని, ఎమ్మెల్యేలందరినీ 9 గంటలకే సెక్రటరీలో కూర్చోబెట్టి అధికార యంత్రాంగాన్ని, ప్రిన్సిపల్ సెక్రటరీస్ని, కలెక్టర్లని అందరినీ కూర్చోబెట్టి ఈ 6 నెలల్లో 6 సార్లు రివ్యూ జరిగింది ఉదయం 9 గంటలకు. ఇవాళ దీనికి ఈ వరాలు కూర్చున్నాయంటే ఇవాళ వస్తాండనో నిన్ననో మొన్ననో నిర్ణయించుకున్నాయి కావు, 6 నెలలకెళ్ళి పడ్డ కృషి. గత ఎంపీ ఎలక్షన్లప్పుడు ఏదైతే మాటలు ఇచ్చిండ్రో ఆ మాటల ప్రకారం ఇచ్చిండ్రు కాబట్టి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వరంగల్ జిల్లా ఉమ్మడి జిల్లా పక్షానన్న రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నామన్నా. మా జిల్లాని నిజంగా కూడా గతంలో తలుచుకుంటే బాధేస్తుంది. ఇక్కడ ఇది ఈ వేదిక ప్రభుత్వ యంత్రాంగంతో జరుగుతున్న వేదిక కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదన్నా. గతంలో చూస్తే 6 జిల్లాలుగా విభజించి నాశనం అయిపోయినామన్నా. దీనికి మీ యొక్క వరాలతోటి మరోసారి వరంగల్ జిల్లా రూపురేఖలు మారబోతున్నదని చెప్పి వరంగల్ జిల్లా పక్షాన మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎమ్మెల్యేలందరం కూడా ఉమ్మడిగా కలెక్టర్లు కానివ్వండి, సిపిఆర్ కానివ్వండి, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కావ్య గారు అందరం కూడా, బలరాం నాయక్ గారు ఉమ్మడిగా కష్టపడ్డ ఫలితమే ఇవాళ ఈ వరాల జల్లు. నిజంగా కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాకు కూడా ఇన్ని వరాలు ఇయ్యలే కావచ్చు. ఇవాళ మన వరంగల్ జిల్లా అతిపెద్ద నగరం హైదరాబాద్ తర్వాత మీకు చేస్తా అని చెప్పి ఎలక్షన్ల ముందన్నాడు. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మరీ నడి చోరస్తాల డిపిఆర్ తయారు చేయండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కు నేను ఇస్తున్నా, అధికార యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నా అని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి నాయకులు మాట తిప్పడు మడమ తప్పకుండా ఇవాళ నెరవేర్చినందుకు నిజంగా కూడా ఏం మాట్లాడాలనో తోయట్లేదు కానీ సంతోషంతో మాత్రం కళ్ళకి నీళ్ళు వచ్చే విధంగా ఉన్నదన్నా. మీ రుణం జీవితకాలం వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోరని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ దృశ్యాన్ని చూస్తుంటే ఆనంద బాష్పాలు వస్తాయని చెప్పారు రాజేంద్ర రెడ్డి గారు. ఆనందం అంతా గుండెల నిండా వ్యక్తం చేసిన వారికి ధన్యవాదాలతో ఆనరబుల్ ఎమ్మెల్సీ